నమస్తే, ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు ఎలా ఉన్నారో కామెంట్లో షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు భాగంగా ఈరోజు వ్లాగ్ ఏంటంటే, నేను పుట్టపర్తిలోని ఉన్నాను అని చెప్పాను కదా, పుట్టపర్తిలో థర్డ్ డే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే, నేను మీతో ఒక మంచి స్కూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను వచ్చానండి. ఆ స్కూల్ గురించి ఏంటి, ఆ స్కూల్ ఎట్లా, అసలు ఏంటి, దాని ప్రత్యేకత ఏంటి అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను. మరి ఎందుకు ఆలస్యం, వ్లాగ్ అంతా చూసేయండి, నేనైతే సగం చెప్తానండి. నాకు తెలిసింది నేను మాత్రమే చెప్తాను. నేను పుట్టపర్తి వెళ్ళాను అని చెప్పాను కదా, అక్కడ నేను సెకండ్ డే నేను ఒక స్కూల్కి వెళ్ళాను. మా అపార్ట్మెంట్లో, మా అన్నయ్యల అపార్ట్మెంట్ పక్కన ఒక అక్క ఉన్నారు, వాళ్ళ అమ్మాయి ఇక్కడ చదువుతున్నారన్నమాట. ఫస్ట్ ఆర్ యూకేజీ, నాకు అంత ఐడియా లేదు. ఇక్కడికైతే వచ్చామండి, ఎంత డిసిప్లైన్ అంటే పిల్లలు నిజంగా, చిన్నపిల్లలు కూడా. ఇది ఇక్కడ హాస్టల్ ఉంది. ఇక్కడైతే ఓన్లీ సండే మాత్రమే పిల్లలు పేరెంట్స్ కలవటానికి అయితే అవుతుంది. మిగతా రోజులు అస్సలు వాళ్ళు ఫుడ్ కానీ ఏమి కానీ తీసుకువెళ్ళడానికి అయితే లేదు. ప్రతి సండే అయితే పిల్లలకి ఇష్టమైన ఫుడ్స్ అన్నీ తీసుకొని ఈ బయట గార్డెన్ ఏరియాలో వీళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చి ఒక 2 అవర్స్ మాట 2 అవర్స్ వీళ్ళతో స్టే చేసి వెళ్ళిపోవాలన్నమాట, వాళ్ళకి ఫుడ్ పెట్టేసి. మిగతా అంతా హాస్టల్లోనే. ఇక్కడ కూడాను మనం ఎవరు పడితే వాళ్ళు జాయిన్ అయిపోతారు అంటే కూడా ఇక్కడ అవ్వదు. ఇదంతా ఆన్లైన్ సిస్టమ్ అండి. ముందు మనకి ఇక్కడ జాయిన్ అవ్వాలంటే మన వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇక్కడ జాయిన్ అవ్వాలంటే వాళ్ళు పెట్టుకునే తర్వాత మన లక్ బట్టి మనకి విత్డ్రా తీస్తారంట. డ్రా తీసిన తర్వాత మనకు వస్తే మాత్రం ఇక్కడ జాయిన్ అవ్వాలి. ఎంత డిసిప్లైన్ అంటే అసలు నిజంగా స్కూల్ అయితే చాలా పెద్దదండి. పిల్లలకి ఇందులోనే అన్ని చూడండి. స్కూల్ అయితే ఒక, ఇక్కడ స్కూల్స్ అయినా ఏవైనా హాస్పిటల్స్ అయినా ఏవైనా కూడా టెంపుల్ మాదిరిగానే ఉంటాయి. ఎందుకంటే అక్కడ పుట్టపర్తి సాయిబాబా ఇవన్నీ కట్టించారు కదా, ఆ ఊరు కూడా అదే కదా. సో అలాగే ఉంటుందండి. అయితే ఎంత బాగుంది స్కూల్ అయితే. ఒకవేళ మీ అందరికీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి మీరు వెబ్ ఆప్షన్, ఈ ఇయర్కి అయితే అయిపోయిందంట, టైం అయితే అయిపోయింది. ముందు మనం అందులో పెట్టుకోవాలి, ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇదైతే అయిపోయింది నెట్లో. నెక్స్ట్ ఇయర్ ఎవరికైనా కావాలి అంటే ఒకసారి జాయిన్ అయ్యండి. కానీ మాత్రం చాలా చాలా డిసిప్లైన్, పిల్లలు మాత్రం ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అయినా మనకు రావాలి అంటే ఇందులో అయితే జాయిన్ అవ్వాలి ఫ్రెండ్స్. ఇదైతే మీరు చెప్పుకోవచ్చు. చాలా బాగుంది అండి, చూస్తూ ఉండండి స్కూల్ అయితే. నేనైతే మ్యూజిక్ యాడ్ చేసేస్తాను, ఓకేనా?